Hi friends, welcome to our business ideas in Telugu channel. Friends, ivala meeku oka latest video update information anedi cheppabothunnanu. Chaala mandi business start cheyali ani anukuntaru kani vallaki investment anedi undadu. Itla investment leka business anedi start cheyalani ento interest unna gaani businesses anesi start cheyalekapothunnaru. Alage ఒకవేళ చిన్న బిజినెస్ గనక ఉంటే గనక ఆ బిజినెస్ ని మనము ఎట్లా పెద్ద బిజినెస్ గా ఇంప్రూవ్మెంట్ చేయాలి, మనకి ఇంకా ఇన్వెస్ట్మెంట్ అనేది కావాలి అనే ఆలోచించే వాళ్ళకి ఈ వీడియో అనేది, ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. రీసెంట్ గా ఇండియన్ గవర్నమెంట్ అనేది 20 లక్షల కోట్ల రూపాయల్ని ఫండ్ రిలీజ్ చేశారు. ఈ ఫండ్ దేనికోసం రిలీజ్ చేశారు అనేది మనం ఆలోచిస్తే గనక బిజినెస్ కి సంబంధించిన వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అవ్వడానికే ఈ అమౌంట్ ని యూస్ కూడా చేసుకోవచ్చు. చిన్న కంపెనీస్ ఏదైతే ఉన్నాయో లాక్ డౌన్ పరిస్థితుల్లో షాప్స్ అనేది ఓపెన్ చేయలేక, బిజినెస్ ని ఓపెన్ చేయలేక, అలాగే సమ్ చిన్న ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేది ఓపెన్ చేయకపోవడం వల్ల వాళ్ళు లాస్ కి గురయ్యి చాలా ఇబ్బంది అనేది పడుతున్నారు. ఇట్లాంటి వాళ్ళు ఈ 20 లక్షల కోట్ల రూపాయల్ని వాళ్ళకు తగ్గట్టుగా ఉపయోగించుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి అయితే ఏంటి, ఆల్రెడీ ఉన్నటువంటి బిజినెస్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే మనకి అవసరమైనటువంటి ఫండింగ్ అంటే ఇన్వెస్ట్మెంట్ మనం ఎలా తెచ్చుకోవాలి అనేది తెలుసుకోబోయే ముందర మొట్టమొదటిగా మన ఛానల్ కి మీరు ఇప్పుడే కనుక విజిట్ చేసి ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను లేటెస్ట్ బిజినెస్ కు సంబంధించిన ఏ వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఇన్వెస్ట్మెంట్ ఎట్లా తెచ్చుకోవాలి ఏంటి అనేది తెలుసుకుందాము. మొట్టమొదటిగా మనకి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఒక వెబ్సైట్ లో దొరుకుతుంది. అదేంటంటే ప్రధాన మంత్రి ముద్రా యోజన అని చెప్పేసి వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ లో మనకు కావాల్సినటువంటి లోన్ అనేది తీసుకోవచ్చు. మొట్టమొదటిగా ఆల్రెడీ రన్ చేస్తున్న బిజినెస్ ని అభివృద్ధి పరచాలి అంటే కనుక వాళ్ళు ఎట్లా లోన్ తీసుకోవాలి అనే విషయాన్ని మొట్టమొదటిగా తెలుసుకుందాము. వాళ్ళకి ఆల్రెడీ బిజినెస్ రన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఫండింగ్ కోసము వాళ్ళ యొక్క కరెంట్ అకౌంట్ ఎక్కడ మెయింటైనింగ్ చేస్తున్నారో ఆ బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అవ్వాలి. అంటే సపోజ్ మనము ఎస్బీఐ లో మన బిజినెస్ కి సంబంధించిన అకౌంట్ ని రన్ చేస్తూ ఉన్నాం అనుకుంటే కనుక డైరెక్ట్ గా ఎస్బీఐ వాళ్ళని అప్రోచ్ అవ్వాలి. లోన్ రిక్వైర్మెంట్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తీసుకొని మనం ఎస్బీఐ కి సంబంధించినటువంటి బ్రాంచ్ లకు వెళ్లి బ్రాంచ్ మేనేజర్ ని కలవాలి. మన బిజినెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి మన బిజినెస్ గురించి కాస్త ఎక్స్ప్లెయిన్ చేసి, సో ఈ విధంగా లాక్డౌన్ పరిస్థితుల్లో మా బిజినెస్ అనేది ఇట్లా కొద్దిగా లాస్ అయింది, మాకు ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అంటే కనుక బిజినెస్ కి సంబంధించిన లోన్ కావాలి అని చెప్పేసి అప్రోచ్ అయితే కనుక వాళ్ళు మనకి లోన్ అనేది శాంక్షన్ అనేది చేస్తారు. అప్ టు 10 లాక్స్ వరకు ఇచ్చే అవకాశం ఉంది. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనకి గనక ఎలిజిబిలిటీ ఉంటే. ఇంకో విషయం ఏంటంటే మనం ఎక్కడా కూడా ఇదివరకు లోన్ తీసుకొని ఆ లోన్ ని ఎగ్గొట్టి ఉండకూడదు, అంటే డిఫాల్టర్ అయ్యి ఉండకూడదు అనమాట. ఈ విధంగా ఎస్బీఐ వాళ్ళని అప్రోచ్ అవుతే మనకి లోన్ అనేది వస్తుంది. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రాంచ్ లో మనకి గనక లోన్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా, ఒకవేళ అప్లై చేసిన తర్వాత మనకి లోన్ రాకపోయినా గానీ నేను కింద ఒక మెయిల్ ఐడి ఇస్తున్నాను, ఆ మెయిల్ ఐడి గనక అప్రోచ్ అయ్యి డాక్యుమెంట్స్ కానీ మీ బిజినెస్ సంబంధించిన రిలేటెడ్ కి సంబంధించిన ఏవైనా గానీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ మెయిల్ కి పంపించి మీరు ఇలాగా మాకు బ్రాంచ్ లో అప్రోచ్ అయ్యాము, మాకు లోన్ అనేది రాలేదు, సో ప్లీజ్ కైండ్లీ వన్స్ అగైన్ రివ్యూ చేయండి అని చెప్పి మనం కనుక మెయిల్ పంపిస్తే వాళ్ళు చెక్ చేసి ఒకవేళ లోన్ ఇవ్వాలి అనుకుంటే కనుక లోను ఇస్తారనమాట. మెయిల్ ఐడి వచ్చేసి chairman@sbi.co.in. దీనికి మెయిన్ డాక్యుమెంట్స్ అన్ని పంపించండి. నెక్స్ట్ వచ్చేసి మనకు కొత్తగా బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే కనుక మనము లోన్ ఎట్లా అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాము. 2015 నుంచే ఈ లోన్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తున్నారు. కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు, తెలిసిన వాళ్ళు అయితే ఆల్రెడీ అప్లై చేసుకుని లోన్స్ తీసుకున్నారు. ఆ విధంగా లోన్స్ తీసుకున్న వాళ్ళ డీటెయిల్స్ కూడా మనకి వెబ్సైట్ లో ఉన్నాయి, ఆ డీటెయిల్స్ మొత్తం నేను మీకు చెప్తాను. మనం కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయడానికి లోన్ కావాలి అంటే కనుక ప్రధాన మంత్రి ముద్రా యోజన PMMY అనే వెబ్సైట్ లోకి వెళ్ళి మనము లోన్ అనేది అప్రూవల్ తీసుకోవాలన్నమాట. ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే 20 లక్షల కోట్ల రూపాయల్ని అనౌన్స్ చేసిందో ఆ అమౌంట్ లో నుంచి ఆల్రెడీ చాలా మందికి ఫండింగ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఆ ఫండింగ్ లో నుంచే మీకు అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అనే ఉద్దేశంతో ఈ బిజినెస్ లన్నీ స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మన కంట్రీలో ఎక్కువగా ఏవి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేది లేదు. రా మెటీరియల్ మొత్తం మనకు దొరుకుతుంది కానీ ఆ రా మెటీరియల్ మొత్తం మనము విదేశాలకి సెల్ చేస్తున్నాము. అదే ఆ రా మెటీరియల్ యూస్ చేసుకొని వాళ్ళు మంచి మంచి ప్రొడక్ట్స్ అనేది
తయారు చేసి మనకే ఎక్కువ కాస్ట్ కి అమ్ముతున్నారు అంటే మన 10 రూపాయలకు అమ్మిన దాన్ని మనకి 100 రూపాయస్ కనేది సేల్ చేస్తున్నారు అలాంటిది జరగకుండా ఉండేదానికి నరేంద్ర మోడీ గారు మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్ని కూడా స్టార్టింగ్ చేస్తున్నారు అందుకనే ప్రతి ఒక్కరికి కూడా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు ఈ మేక్ ఇన్ ఇండియా అనే పదాన్ని యూస్ చేసి లోకల్లోనే మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి మేము లోన్స్ ఇస్తాము అని చెప్పేసి 2015 లోనే స్టార్ట్ చేశారు ఆల్రెడీ చాలా కంపెనీలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా లోన్స్ అనేది తీసుకొని వాళ్ళ కొత్త బిజినెసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు ఈ బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి ఏంటి లోన్స్ ని మనం ఆన్లైన్ లో ఎట్లా స్టార్ట్ చేయాలి అనే దాని కోసం మీకు మన కంప్యూటర్ స్క్రీన్ మీద మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మొట్టమొదటగా ఈ కంప్యూటర్ స్క్రీన్ లోకి వెళ్ళాము వెబ్‌సైట్ నేమ్ వచ్చేసి mutra.org.in మీకు కింద డిస్క్రిప్షన్ లో ఆ వెబ్‌సైట్ లింక్ అనేది ఇస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీకు mutra.org.in లోకి వెళ్తుంది అక్కడ ఎట్లా అనేది నేను మీకు స్క్రీన్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను స్క్రీన్ మీదకి వెళ్ళామా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ ని గనుక క్లిక్ చేస్తే మీరు ఇక్కడ డైరెక్ట్ గా www.mutra.org.in లోకి వస్తారన్నమాట ఇక్కడ డీటెయిల్ గా మీకు ఉంటుందన్నమాట ప్రధానమంత్రి ముద్రా యోజన PMMY ప్రధానమంత్రి ముద్రా యోజన ఇస్ ఏ స్కీమ్ లాంచ్డ్ బై ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆన్ ఏప్రిల్ 8 2015 ఫర్ ప్రొవైడింగ్ లోన్స్ అప్ టు 10 లక్షస్ అంటే లోన్స్ అనేది 10 లక్షస్ వరకు ప్రొవైడ్ చేయడానికి మన భారత ప్రధానమంత్రి 2015 లోనే ఈ ప్లానింగ్ అనేది రిలీజ్ చేసినారు అంటే PMMY ని రిలీజ్ చేసినారన్నమాట ఇది వచ్చేసి ద నాన్ కార్పొరేట్ నాన్ ఫార్మ్ స్మాల్ మైక్రో ఎంటర్‌ప్రైజెస్ కి మాత్రమే లోన్స్ అనేది ఇస్తారన్నమాట సో ఈ లోన్స్ వచ్చేసి ముద్రా లోన్స్ అండర్ PMMY కింద వస్తాయి ఈ లోన్స్ కమర్షియల్ బ్యాంక్స్ RRBs స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ MFIs అండ్ NBFC నుంచి మనం అనేది తీసుకోవచ్చు అన్నమాట అలాగే ఈ బ్యాంక్ కి సంబంధించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనము లోన్ కావాలి అనేది అప్లై చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు అన్నమాట అలాగే వాళ్ళు అప్లై చేసుకోవడానికి డైరెక్ట్ గా ఈ పోర్టల్ అనేది ఉందన్నమాట udyamimitra.in అనే వెబ్‌సైట్ లోకి ఇలా వెళ్ళేసేస్తే ఇక్కడ మనకి డైరెక్ట్ గా లోన్ ఇన్ ఈజీ స్టెప్స్ ఫర్ బిజినెస్ ఎంటర్‌ప్రైజెస్ అండ్ MSMEs అని చెప్పేసి ఆప్షన్ ఉందన్నమాట ఉదయమిత్ర ఎంపవరింగ్ MSME అని చెప్పేసి ఇక్కడ అప్లై హియర్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట ఈ అప్లై హియర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే గనుక మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వస్తుందన్నమాట మనకి ఎక్స్‌పెక్టెడ్ లోన్ అమౌంట్ ఎంత సెలెక్ట్ స్కీమ్ అని చెప్పేసి ఆప్షన్స్ వస్తాయన్నమాట ఇలాగా మనము ఇక్కడి నుంచి కూడా లోన్ అనేది అప్లై చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ లోకి వెళ్ళేసి అలా కాకుండా మనం ఇక్కడ వచ్చేసి డీటెయిల్స్ ఎట్లా తెలుసుకోవాలనే దానికి విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ PMMY ముద్రా హస్ క్రెడిటెడ్ ద ప్రొడక్ట్ నేమ్లీ శిశు కిషోర్ అండ్ తరుణ్ to signify the stage of growth and development and funding needs of the beneficiary micro unit entrepreneur and also provide a reference point for the next phase of graduation growth ante ee loan ni moodu parts ga vibhajinchar anamata ante shishu ane perto loan gana kavali ante ganaka manaki covering loan vachesi up to 50,000 varaku istar anamata ante mana kottaga start cheyadaniki बिजनेस के ఏదైతే అవసరం ఉందో అది లోన్ అమౌంట్ అనేది 50,000 రూపాయస్ గనుకుంటే అది శిశు దీంట్లోకి వస్తుందన్నమాట అలాగే మనకి 50,000 అబో అప్ టు 5 లక్షస్ వరకు గనక లోన్ అమౌంట్ కావాల్సి వస్తే ఆ లోన్ అమౌంట్ వచ్చేసి కిషోర్ అనే దాని మీద మనం అప్లై చేసుకోవాలి అలాగే మనకి 5 లక్షస్ నుంచి 10 లక్షస్ వరకు కావాలి అని అనుకుంటే గనక లోన్ అనేది తరుణ్ అనే లోన్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అలాగే ఆల్రెడీ చాలా మంది లోన్స్ తీసుకోలేదు దాని ద్వారా లోన్స్ అనేది రావట్లేదు అని అంటూ ఉన్నారు అదేమీ కరెక్ట్ కాదన్నమాట ఎందుకంటే ఇక్కడ గమనించండి అచీవ్మెంట్స్ అండర్ PMMY సిన్స్ ఇన్సెప్షన్ అని చెప్పి ఇచ్చినారు 2019-20 లో ఆల్రెడీ లోన్స్ శాంక్షన్ అయిన నెంబర్ ఇది నెంబర్ ఆఫ్ అంటే ఇన్ని లోన్స్ అనేది శాంక్షన్ చేసినారు అమౌంట్ కూడా ఎంత ఇచ్చినారు అనేది క్రోర్స్ ఆఫ్ రూపీస్ లో ఇక్కడ ఇచ్చినారు ఆల్రెడీ అమౌంట్స్ అనేది డిస్బర్స్ చేసిన అమౌంట్ ఇచ్చేసిన అమౌంట్ అన్నమాట ఇది అంటే 2019 నుంచి 2020 మధ్యలో అలాగే 2015-16 మధ్యలో కూడా ఇచ్చిన లోన్స్ ఎంత మందికి ఇచ్చారు అనేది ఇది అలాగే అమౌంట్ శాంక్షన్ అయింది ఇది ఆల్రెడీ డిస్బర్స్ అంటే చేతికి ఇచ్చిన అమౌంట్స్ ఇది ఇక్కడ లైఫ్ ప్రూఫ్ అనేది మీకు ఉంది లోన్స్ ఇచ్చారా లేదా అనే దానికి మీకు క్లియర్ కట్ గా డీటెయల్స్ ఉన్నాయి అలాగే మనకి ఇప్పుడు లోన్ ఏది అప్లై చేస్తున్నాం సపోజ్ తరుణ్ 5 లక్షస్ టు 10 లక్షస్ లోన్ అనేది అప్లై చేస్తున్నాం అనుకుంటే గనుక దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అనేది అప్లికేషన్ తో పాటు ఇవ్వాలనే దానికి మీరు ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ మీద లేదా సేవ్ మీద క్లిక్ చేస్తే
క్లియర్ కట్ గా డీటెయిల్స్ అనేది మనం ఏమేం ఇవ్వాలి అనేది ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి అన్నమాట ప్రధానమంత్రి ముద్రా యోజన అండర్ శిశు కేటగిరీలో చెక్ లిస్ట్ డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ అలాంగ్ విత్ ద అప్లికేషన్ అప్లికేషన్ తో పాటు మనం ఏమేం డాక్యుమెంట్స్ ఇవ్వాలి అనేది ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఓటర్స్ ఐడి కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ ఫోటో ఐడిస్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ అథారిటీ అంటే వీటిల్లో ఏదో ఒకటి అంటే వీటిల్లో ఓటర్స్ ఐడి కార్డ్ గాని డ్రైవింగ్ లైసెన్స్ గాని పాన్ కార్డ్ గాని ఆధార్ కార్డ్ గాని పాస్పోర్ట్ గాని లేకపోతే ఫోటో ఐడి ఏదైనా గవర్నమెంట్ ఇష్యూ చేసింది సెల్ఫ్ అటెస్టెడ్ అంటే దాని మీద మన సిగ్నేచర్ చేసిన డాక్యుమెంట్ ఇవ్వాలి అలాగే ప్రూఫ్ ఆఫ్ రెసిడెంట్ అన్నమాట అంటే మనము ఏ ఇంట్లో ఉంటున్నామో ఆ ఇంటికి సంబంధించినటువంటి రెసిడెన్స్ ప్రూఫ్ అన్నమాట అంటే రీసెంట్ టెలిఫోన్ బిల్ కావచ్చు ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్ అన్నమాట అలాగే ఓటర్స్ ఐడి కార్డ్ కావచ్చు ఆధార్ కార్డ్ గాని పాస్పోర్ట్ ఆఫ్ ఇండివిడ్యువల్ ప్రొపరైటర్ పార్ట్నర్షిప్ ఉండేటువంటి డాక్యుమెంట్స్ గాని బ్యాంక్ పాస్బుక్ గాని అట్లీస్ట్ బ్యాంక్ పాస్బుక్ గాని లేటెస్ట్ అకౌంట్ స్టేట్మెంట్ డ్యూలీ అటెస్టెడ్ బై బ్యాంక్ ఆఫీషియల్స్ అంటే బ్యాంక్ వాళ్ళు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ మీద బ్యాంక్ సెల్ఫ్ అటెస్టెడ్ చేసి స్టాంప్ వేసినటువంటిది కావాల్సి వస్తుంది అలాగే సర్టిఫికెట్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ అథారిటీ లోకల్ పంచాయత్ మున్సిపాలిటీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ వీళ్ళు అంటే కార్పొరేషన్ ఆఫీస్లో ఇచ్చేటటువంటి అడ్రస్ ప్రూఫ్ కూడా సరిపోతుంది అన్నమాట అలాగే ఎవరైతే లోన్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క రీసెంట్ టు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ రెండు కావాల్సి వస్తాయి అంటే ఆరు నెలల కంటే ముందు తీర్చుకున్న ఫోటోలు అనేది యాక్సెప్ట్ అవ్వదు అనమాట అలాగే కొటేషన్ ఆఫ్ మిషనరీ అదర్ ఐటమ్స్ టు బి పర్చేజ్డ్ అంటే ఈ 10 లక్షల రూపీస్ అనేది లోన్ దేనికోసం అప్లై చేస్తున్నారు మిషనరీస్ కోసం అయితే సపోజ్ మీరు ఏదైనా గవర్నమెంట్ బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అంటే జీన్స్ ప్యాంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా అనేది అలాగే స్టిచ్చింగ్ మిషన్స్ అయితే ఏంటి దానికి ఎంత అమౌంట్ అవుతుంది అనేది లేదు ఇంకా మీరు వేరేది ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు సపోజ్ మీరు వేరే అదర్ బిజినెస్ అంటే టిష్యూ పేపర్ అంటే ఇప్పుడు లాక్డౌన్ తర్వాత ఎక్కువ భూమం ఉండేటటువంటి టిష్యూ పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ అదే పేపర్ కప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ అలాగే పేపర్ ప్లేట్స్ అన్నమాట డిస్పోజల్ పేపర్ ప్లేట్స్ లేదా మాస్క్లు తయారు చేసేటటువంటి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన మిషనరీ కాస్ట్ ఎంత అవుతుంది ఏంటి అనేటివి సంబంధించిన కొటేషన్ అన్నమాట ఇప్పుడు చెప్పిన బిజినెస్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి మీరు ఒకసారి వాచ్ చేయండి అంటే పేపర్ కప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ది టిష్యూ పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ది అదే పేపర్ ప్లేట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ది మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి వాచ్ చేయండి సో దీనికి సంబంధించిన కొటేషను అలాగే ఆ మిషనరీస్ ఎవరు సప్లై చేస్తారు ఆ మిషనరీకి సంబంధించిన డీటెయిల్స్ మిషనరీ యొక్క ప్రైజ్ ఎన్ని ఐటమ్స్ మనం పర్చేస్ చేయాలనుకుంటున్నాము ఆ లెటర్ ఒకటి కావాల్సి వస్తుంది అలాగే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అడ్రస్ ఆఫ్ ద బిజినెస్ ఎంటర్ప్రైజ్ కాపీస్ రిలవెంట్ లైసెన్సెస్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అదర్ డాక్యుమెంట్స్ పెర్టైనింగ్ ఓనర్షిప్ ఐడెంటిటీ అండ్ అడ్రస్ ఆఫ్ బిజినెస్ యూనిట్ ఇఫ్ ఎనీ అంటే మనము మనకు బిజినెస్కి సంబంధించి ఆర్సి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటాయి కదా అది తీసుకోవాల్సి వస్తుంది ప్రూఫ్ ఆఫ్ కేటగిరీ లైక్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ వాళ్ళకి సంబంధించింది క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట ఇవన్నీ కనుక మనము లోన్ అప్లికేషన్తో పాటు కనుక మనం ప్రొవైడ్ చేస్తే మనకి 10 లక్షల వరకు లోన్ అనేది శాంక్షన్ చేస్తారు అది కూడా కేవలము 30 డేస్లోనే లోన్ అనేది ఇస్తారు ఈ లోన్ వచ్చేసి మీకు అప్ టు 10 లక్షల వరకు ఇస్తారు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అప్లికేషన్తో పాటు కనుక మీరు ప్రొవైడ్ చేస్తే కేవలం 30 డేస్లో ఈ లోన్స్ అనేది మీకు శాంక్షన్ అవుతాయన్నమాట అది కూడా ప్రధానమంత్రి ముద్రా యోజన పిఎంఎంవై లోన్ మీరు తీసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు ఏ బ్యాంకులోనూ ఇది వరకు లోన్ తీసుకొని కట్టకుండా ఉండకూడదు అంటే డిఫాల్టర్ అయి ఉండకూడదు ఎక్కడన్నా ఆల్రెడీ లోన్ తీసుకుంటే కనుక కరెక్ట్గా కట్టినటువంటి ట్రాక్ ఉండాలి అలా కాకుండా బ్యాంకుకి డబ్బులు కట్టకుండా ఎగ్గొట్టిన వాళ్ళకి ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన లోన్ అనేది ఇవ్వబడదు అనమాట అంటే పిఎంఎంవై లోన్ అనేది నాట్ ఎలిజిబుల్ ఈ లోన్స్ కూడా కొల్లెట్రాల్ అనేది ఏమీ లేకుండా లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు గోల్డ్ కానీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కానీ ఇట్లాంటివి ఏమీ పెట్టాల్సిన అవసరం లేదనమాట ఫ్రెండ్స్ ఈరోజు మీరు తెలుసుకున్నారు ఎంఎస్ఎంఈ లోన్స్ అంటే ఎంఎస్ఎంఈ బిజినెస్ లోన్స్ ఎట్లా మనము అప్లై చేసుకోవాలి బిజినెస్ లోన్స్ ఎట్లా అప్లై చేసుకోవాలి ఆల్రెడీ ఉన్న బిజినెస్ని మనము ఎట్లా గ్రోత్ చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్తో అలాగే ఎస్బీఐలో లోన్ అనేది ఎట్లా అప్లై చేసుకోవాలి ప్రధానమంత్రి ముద్రా యోజనకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తము మీరు తెలుసుకున్నారు సో ఎంఎస్ఈ బిజినెస్ లోన్స్ తీసుకొని మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోండి ప్రధానమంత్రి ముద్రా యోజన తర్వాత ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసుకొని లోన్ తీసుకొని మీ బిజినెస్ని డెవలప్మెంట్ చేసుకోండి సో ఎవరైతే పెట్టుబడి లేదు అని ఆలోచిస్తున్నారో వాళ్ళందరికీ
పెట్టుబడి ఎలా తీసుకోవాలి లోన్స్ ఎలా తీసుకోవాలి అనే దానికి ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో